వదిలేస్తే అసలు మనం ఎంత హై యాంటీబయాటిక్ ఇచ్చేస్తే సెన్సిటివ్ అయిపోతున్నారు. అవుట్ ఆఫ్ 10 టెస్ట్ లో 11 టెస్ట్ లో చేస్తే 9 ఆర్ 10 యాంటీబయాటిక్ పనిచేయట్లేదు. హై డోస్ యాంటీబయాటిక్ ఇచ్చేద్దామంటే వాళ్ళకి పని పడట్లేదు. ఇది ఇంత పాడైపోతుంది, భూగర్భ జలాలు అంత నాశనం అయిపోతున్నాయి. దయచేసి మీరు చూడండి, ఎక్కడో ఉద్దానంలో కాదు, ఇక్కడ కిడ్నీ జబ్బులు ఎక్కువైపోతున్నాయి, మీకు తెలియట్లేదు, మీరు చెప్పండి అని చెప్పి అదొకటి తీసుకొచ్చారు. అలాగే కల్తీ సారా వల్ల సారా ఈ పెద్ద మనిషి జగన్ బాబు పాపం పసివాడు నోట్లో ఇళ్ళు పట్టుకుంటూ తిరిగి నేను సంపూర్ణ మద్యపాన నిషేధం ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి, సంపూర్ణ మద్యపాన నిషేధం ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజున ఆరోగ్యాలు కోల్పోయేంత మందు మీ జీవితాల్లో ప్రవేశపెట్టాడు. 40 రూపాయలు ఉండే ఒక మామూలు మందు బాట్లు ఈ రోజున 100 రూపాయలు 150 రూపాయలు. ఒక బ్రాండ్ తీస్తే భూమి భూమిని ఒక బ్రాండ్ తీస్తే దాని లోపల ఇంకో బ్రాండ్. లేదు ఇది నవ్వు చప్పట్లే కాదు. ఇది తాడేపల్లి కూడా మన బుట్టాయి కూడా దగ్గర ఎక్కడ 32 మంది కల్తీ సారాతో చనిపోయారు. వీళ్ళు ఎంత దుర్మార్గులో చూడండి, సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి మీరందరూ యువత కదా, మీరు చదువుకుంటున్నారు కదా, ఆలోచిస్తున్నారు కదా, అంబేద్కర్ గారిని మీరు ఆశయంగా తీసుకుని స్ఫూర్తిగా తీసుకున్న వ్యక్తులు కదా, మహాత్మా గాంధీ గారిని గౌరవించే వ్యక్తులు కదా, మీరు ఒకసారి ఆలోచించండి, సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని చెప్పిన వ్యక్తి సంపూర్ణంగా మద్యాన్ని అమ్ముతున్నాడు, కల్తీ మద్యాన్ని అమ్ముతున్నాడు ఆ పెద్ద మనిషి. అసలు మద్యం మీద మాకు డబ్బే అవసరం లేదన్న వ్యక్తి ఇప్పటికీ నాకు తెలిసి 6 నెలల క్రితం 1 సంవత్సరం క్రితం 24-25 వేల కోట్ల రూపాయలు ఆదాయం సంపాదించారు దాని మీద. ఒకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పాలనిపిస్తుంది. మొన్న కలిసినప్పుడు నేను చెప్పలేకపోయినానికి గుర్తు రాలా నాకు, లేదంటే ఎందుకులే ఇబ్బంది పెట్టడం అని ఒక థాట్ తోటి, ఎందుకంటే ఇది మన నేల గొడవలు కదా, మనం కొట్లాడుకుందామని చెప్పి కొన్ని చెప్పలండి. నేను ఒకటి రెండు చెప్పాను కానీ మద్యపానం మీరు ఏం చేసినా జీఎస్టీ కట్టాలి కదా. ఒక పప్పు కొంటే జీఎస్టీ కట్టాలి, ఉప్పు కొంటే జీఎస్టీ కట్టాలి, కానీ మద్యపానానికి మటుకు అన్ని జీఎస్టీ లేదు, క్యాషే అంత. ఈ క్యాష్ ఎటు వెళ్తుంది? మాట వరుసకి కొంత డబ్బు ప్రభుత్వ ఖజానాలో చూపించి మిగతా డబ్బంతా మీ ఆరోగ్యాల్ని హరించి. పొద్దునే జనవాడలో డాక్టర్ చెప్పింది నాకు, కిడ్నీ డిసీజ్లు ప్యాంక్రియాటిక్ జబ్బులు ఈ ఆల్కహాల్ వల్ల వచ్చేస్తున్నాయి, మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే లిక్కర్ని వీళ్ళు అమ్ముతున్నారు. నాలాంటి వాడు ఏం చెప్తాడు? ముందే 2019లో నేను ఒకటే చెప్పాను, మద్యపాన నిషేధం కుదరదు సంపూర్ణంగా. ఆడపడుచులు కోరుకుంటే మా ఊర్లో మద్యం వద్దు అంటే వాళ్ళందరూ ఓటేసి నిలబడితే అన్నా హజారే గారు స్టార్ట్ చేసిన రేలేగావ్ సిద్ధి లాంటి ఆలోచన విధానంతో అందరూ సమిష్టిగా ఉంటే ఒక ఊర్లో నివారించవచ్చు. ఒక ఊరు కోరుకుంటే, ఒక నగరం కోరుకుంటే 70% నివారించవచ్చు. పక్కనున్న యానాంలోనేమో సారా అమ్ముతూ ఉంటారు ఆల్కహాల్, ఎలా మీరు స్మగ్లింగ్ నివారించగలరు? ఇవన్నీ తెలియక తెలుసు. సిపిఎస్ రద్దు చేయలేమని తెలుసా? తెలియదా? తెలుసు. కానీ అధికారం కోసం అన్ని అబద్ధాలు చేయలేనివని చెప్పి 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 ఎవడు అడుగుతాడులే మనల్ని, రాజకీయం చేద్దాం అని చెప్పి మొత్తం నాశనం చేస్తే బ్రాందీ కానీ ఆల్కహాల్ తాగాని ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను, మీ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. మీరు వైసీపీ మత్తులో ఉండ బంచి బయటికి రండి. ఒకసారి మీరు మీ ఆరోగ్యాలు పాడైపోతే జగన్ బాబు కూడా చెప్తున్నా, జగన్ బాబు నువ్వు చాలామంది పసుపు కుంకుమలతో నువ్వు ఆటాడుకుంటున్నావు. ముఖ్యమంత్రికి ఒకటే చెప్తున్నా, ఆడపడుచుల పసుపు కుంకుమలతోటి నువ్వు ఆటాడుకుంటున్నావు, నువ్వు కల్తీ సారాతోటి, నీ తప్పుడు సారాతోటి. వారి కుటుంబాలకు ఏదన్నా అన్యాయం జరిగితే
వాళ్ళ పేగులు తెగిపోతే, వాళ్ళ ప్యాన్క్రియాలు పోతే, వాళ్ళ కిడ్నీలు పోతే, వాళ్ళ లివర్లు పోతే, సంపూర్ణ మద్యపానం నిషేధిస్తామని చెప్పిన వ్యక్తి నువ్వు కాబట్టి మీరే బాధ్యత వహించాలి. రాష్ట్రం మొత్తం మీద ఎటు వెళ్ళినా కానీ ఎక్కడో అరకు నుంచి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ దగ్గర నుంచి గంజాయి విపరీతంగా అమ్ముతా ఉన్నారు. గంజాయి అమ్ముతున్నారా? అంటే గంజాయి ముఖ్యంగా యువత గంజాయి మత్తులో పడకండి. గంజాయి మత్తులో పడితే ఏం జరుగుద్దంటే మీ మొత్తం అవయవాలన్నీ నాశనం అయిపోతాయి. ఈ గంజాయి మత్తుని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? వైసీపీ ప్రోత్సహిస్తుంది గంజాయి సాగును. వైసీపీ గంజాయిని ప్రోత్సహిస్తుంది. కాకినాడ గంజాయికి గేట్వే అయిపోయింది. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. నేను అడిగాను ఒక్క కులమా అని అడిగాను. ఒక్క కులమే చేస్తాం కాదన్న, అన్ని కులాల్లోని యువత మాకు తెలియట్లేదు గంజాయి మత్తులు ఉండిపోయారు కొంచెం చెప్పను అని చెప్పి తల్లి ఏడుపు నా కాళ్ళ మీద పడి ఏడుస్తుంటే ఆ తల్లి బాధని మీ కుటుంబ సభ్యులకు నేను చెప్తున్నాను. దయచేసి గంజాయి మత్తులో ఎవరిన ఉంటే దయచేసి పోలీసుకు కూడా చెప్తా ఉన్నాను. మీరు చూస్తూ యువతని గంజాయిని తాగుతుంటే మీరు పాప ఎంత దారుణంగా ఉంది అంటే కన్సంప్షన్ వేరు, వ్యాపారం వేరు గంజాయికి. వాళ్ళ మనిషి అయితే వదిలేస్తున్నారంట పాపం. ఏదో ఒకసారి తాగిన వాళ్ళని మటుకు వాళ్ళ మీద ఫుల్ కేసులు పెడతా ఉన్నారని చెప్తా ఉన్నాను. అసలు ఇవన్నీ కాకుండా ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో గంజాయి ఈ స్థాయిలో లేదు, సంపూర్ణంగా లేదు, నేను ఎప్పుడు చెప్పట్లా. ఇంత స్థాయిలో గంజాయి వాడకం ఉంది అంటే అధికారం పక్షం అండ లేకుండా ఈ గంజాయి ఇలా నడవదు. ఇది నేను మొన్న అమిత్ షా గారికి కూడా ఇదే మాట అన్నారు, గంజాయికి అడ్డా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అని. ఇక్కడి నుంచి మొత్తం దేశం మొత్తం మీద ఎక్కడో శీలావతి అని ఒక గంజాయి రకం మొత్తం బయట దేశాలతో వెళ్ళిపోతుంది. దీని వెనక ఎవరున్నారు? గంజాయి గేట్వే ఆఫ్ గంజాయి కాకినాడ. ఫార్మర్ డీజీపీగా పనిచేసిన గౌతమ్ సావంగ్ గారు గంజాయి మొక్కలు తగలబెడితే 2 రోజుల్లో ఆయన్ని పదవి విరమణ చేయించారని చెప్పి పంపించేశారు ఆయన్ని ఏదో పోస్ట్ ఇచ్చి. అంటే నిజాయితీ గల అధికారి నిలబడితే వాళ్ళకి వెంటనే అక్కడి నుంచి పంపించేటారు. ఇది ఈ ప్రభుత్వ తీరు. క్రైమ్స్ పెరిగిపోయినాయి. అమ్మ మీరు హారతులు ఇస్తుంటే మనస్ఫూర్తిగా మా ఆడపడుచులకి చెల్లెళ్ళకి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను కోరుకుంటుంది ఆడబిడ్డలు చాలా రక్షణగా ఉండే సమాజం కావాలి. ఒక 15 ఏళ్ల ఆడబిడ్డని ఏడిపిస్తూ ఉంటే 16 ఏళ్ళ ఆడబిడ్డను 17 ఏళ్ళ ఆడబిడ్డను ఏడిపిస్తూ ఉంటే 15 ఏళ్ల తమ్ముడు